వెల్కమ్ బ్యాక్. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వమే తక్షణమే పరిష్కరించాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన దీక్ష శిబిరాన్ని శుక్రవారం కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. దీక్షాదారులకు వారి మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా జట్టి గురునాథరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తాము మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి శ్రీనివాసరావు, మద్దాల ప్రసాద్, హీరా హకీము, ప్రగల్లపాటి కాశీ, ఏలూరి పనికుమార్, పిండి రాము, కొలుకులూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వం నుంచి వస్తున్న వేతనం సరిపోవట్లేదు, తన జీవానికి ఇబ్బందిగా ఉందని చెప్పి గతంలో ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం నాయకులు వారు ఇచ్చిన హామీని నిలబెట్టాలని మరి పదకొండు రోజులుగా మరి సమిచేయడం చూస్తున్నాం మనం. పాపం ఆడపడి చంద్ర కూడా తల్లిపల్లి లెక్క చేయకుండా ఉదయం సాయంత్రం కూడా కూర్చొని వారి న్యాయమైన కోరికలు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాన్ని చేయడంతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మద్దతుతో కార్యక్రమం జరుగుతుంది. పార్టీ కాకుండా సామాన్య ప్రజలు కూడా అంగన్వాడీలకి న్యాయం చేయాలని చెప్పి కోరుకోవడం చూస్తున్నాం. అంగన్వాడీ టీచర్ ద్వారా లబ్ధి పొందేది సామాన్యులు, పేద ప్రజలు. వాళ్ళకి ఏ రకమైన ఆరోగ్య సమస్య కానీ ఏదో సమస్య వచ్చినా సరే వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ పాలిక బాగోలు చూడడం ద్వారా, వాళ్ళ పోషకాహారం అందించడం ద్వారా, ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా రాకపోయినా సరే ఆదుకోవడం ద్వారా ఒక ముఖ్యమైన పాత్రను అంగన్వాడీ టీచర్లు మన సమాజంలో చేయాల్సిన వచ్చిన ప్రతి ఒక్కరు తెలుస్తుంది. ఈ రోజున ఎవరైనా సరే ఏదో పని చేయాలంటే 100 వేలకు వేలు ఇస్తే గానీ ఒక రోజు పనిచేయని పరిస్థితి. కానీ ఈ అంగన్వాడీ టీచర్ కూడా ఒక సేవ చెయ్యాలి, ఒక ప్రభుత్వంలో మనం కూడా భాగస్వామ్యం అవ్వాలి, ప్రభుత్వ అధికారులుగా ఉంటే మన గౌరవం ఉంటుందని ఒక గౌరవం గురించి ఈ టీచర్ ద్వారా తీసుకోవడం ద్వారా, అలాగే అదే ఇంట్లో ఉండడం ద్వారా వారందరూ కూడా ఎక్కువగా ఇబ్బంది లేకుండా దగ్గరలో ఉండి చాలా ఉద్దేశం మీద చదువుకున్న వాళ్ళు కూడా మరి అంగన్వాడీ టీచర్లుగా దాన్ని సహకారం చేస్తున్నాం. అంగన్వాడీలు గ్రామాల్లో పనిచేయకపోతే చాలా మంది గర్భిణీ ఉండండి, పెళ్లి చేసుకున్న స్త్రీలో ఉండండి చాలా ఇబ్బంది కూడా కలిసి మనం చూస్తున్నాం. మనం మీకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫుని మేము మద్దతిస్తాం. మేము కూడా ఈ ఉద్యమాన్ని ఏదో మన మీద రాజకీయంగా కాకుండా పూర్తిగా నిలవాలంటున్నట్టు ప్రధాన కూడా భాగస్వామ్యం కోరుకుని సెలవు తీసుకుంటున్నాను.